బియ్యం మనకి అంటుంటారు కదా, ఆ పోర్ట్లో అమ్మేశారు, ఈ పోర్ట్లో అమ్మేశారని. అయితే ఒక విచిత్రమైన కేసు ఏంటంటే, బియ్యం దొంగతనం కేసు ఎవరు నిందితులు అంటే ఏనుగులు. ఆ ఏనుగులు బియ్యం దొంగతనం చేసినాయి అని చెప్పేసి అటవీ అధికారులు జోక్యం చేసుకుని బియ్యాన్ని మళ్ళీ ఆ ఊరికి అందించడం అన్నటువంటి సంచలనం సృష్టించినటువంటి సంఘటన. సాధారణంగా ఇది కర్ణాటక దగ్గర జరిగింది. ఎక్కడైనా సరే జంతువులు అట్లా చేస్తే ఆ అటవీ శాఖ పరిహారం ఇవ్వాలి కాబట్టి ఇవ్వాల్సి వచ్చింది. కర్ణాటకలోని హాసన్ జిల్లా బేలూరు తాలూకాలోని అనుగట్ట దగ్గర ఉన్న సహకార సంఘంలో బియ్యం నిల్వ చేసి ఉంచారు. ఆఫీస్ ఆవరణలోకి ఏప్రిల్ 21 రాత్రి అడవి ఏనుగు ప్రవేశించిందట. ప్రాథమిక సహకార వ్యవసాయం మరియు గ్రామీణాభివృద్ధి బ్యాంకు చెందిన గోడౌన్లో ఉంచిన 5 బస్తాల బియ్యాన్ని తినేసింది. ఆ అనుగట్టలో ఉన్నటువంటి ప్రాథమిక సహకార అగ్రికల్చర్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ప్రాంగణంలోకి అర్ధరాత్రి 12:30 ప్రాంతంలో ఏనుగు ప్రవేశించింది. ఈ విషయం ఎప్పుడు తెలిసింది, 2వ రోజున పబ్లిక్ అక్కడ 5 బస్తాల బియ్యం పోయితే నువ్వు నీరు బాధ్యత అంటే నీరు బాధ్యత అని తిట్టుకుంటుంటే అసలు సీసీ కెమెరాలు చూడమంటే ఆ సీసీ కెమెరాలు చూస్తే రాత్రి 12:30 ప్రవేశించిన ఏనుగు సీసీటీవీ కెమెరా ఫుటేజ్లో కనిపించింది. తన తొండం ఉపయోగించి బియ్యం బస్తాలను తీసుకెళ్ళింది, 5 బస్తాలు పట్టుకెళ్ళింది. అక్కడ మిగతా ఏనుగులకి అవి ఇచ్చింది అనమాట, అక్కడ దగ్గరలోనే ఉన్నాయండి. దీని మేరకు హెచ్పీ హసన్ జిల్లా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కుమార్, బ్యాంక్ అధికారులు ఈ సమస్యను కర్ణాటక అటవీ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో ఫారెస్ట్ అధికారులు వచ్చి సొసైటీని సందర్శించి సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఏనుగులు బియ్యాన్ని తిన్నాయని నిర్ధారించుకుని జరిగిన నష్టానికి పరిహారం అందిస్తామని ప్రకటించడం అన్నటువంటిది సంచలనం సృష్టించింది. హసన్ జిల్లాలోని బేలూరు, ఆలూరు, నకలేష్పూర్ తాలూకాల్లో దాదాపు 60 ఏనుగులు సంచరిస్తున్నాయని, వాటికి ఆకలి వాస్తవంగా ఇందులో వీళ్ళ తప్పు. ఎందుకంటే వీళ్ళు అక్కడ అరేంజ్ చేయాలి గడ్డి అదంతా, వీళ్ళు అరేంజ్ చేయకపోవడంతో వచ్చి ఇది తింటున్నాయి అన్నమాట. దాంతో ఆ డబ్బులు మేము ఇస్తామని చెప్తుంది అటవీ శాఖ.